విగ్రహంగా స్వామి ఈ అమ్మాయి ఎర్లా దేవతగా దేవత అయింది, మా లోకం నుంచి పోయి పలు దేవలోకంలో పోయింది. ఎర్లా దేవాలయ మందిరం, దేవుడు కూడా కాదు అది, అమ్మాయి రూపం మందిరం. ఇప్పుడు సమ్మక్క సారమ్మ లాంటి గద్దెలు అంటారు, ఇప్పుడు పోలేదమ్మా ముత్యాల మారమ్మ నూట ఎనభై రూపాయి అని చెప్పారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎంతప్పటికీ సమాధి కడతాం సమాధి కడతాం అనుకుంటున్నాడు. చెప్పే నేను అది ఎర్రామాత దేవి అన్ని మొత్తం నూట ఒక దేవతలు ఉంటాయి అమ్మవారు మొత్తం, దాంట్లో ఒక ఎర్రామాత అమ్మవారు ఒక మాత. ఎర్రా దేవత కూడా సమాధి కాదు, అమ్మాయి విగ్రహం కాదు. తర్వాత అట్లా బాగా అక్కడ చేసింది తప్పిపోయినా శంకుస్థాపన మీ అంటే రాజుగారు కొడమని గుర్తించండి ఏమేమన్నది అయ్యారు అన్నమాట. నా తమ్ముడు నేను బాబు పెళ్లి కొనపడతాను కూర్చుండు అని చెప్పాను. చెప్పే ఎర్లా దేవి మాత అమ్మవారి మందిరం మందిర హరిష్య మందిరం మందిరమే అండి, మందిరమే అంటే ద్వయస్తంభం ఉంటే గుడి ఓం కంసం కే విష్ణు కంటే దేవాసుందర ఉంది అంటే గుడి కడితే గుడి కడితే మరి గుడి కట్టే ద్వయస్తంభం తర్వాత ఏంటంటే పైన పైన అది కూడా పెడతారా కలశం. కలశం అంటే పడగ అదే కదా గుడే మొత్తం అయ్యగారు గుడే మొత్తం గుడేనమ్మా గుడేనా మందిరమేనే కానీ ద్వయస్తంభం వేస్తే ఆంజనేయస్వామి కూడా గుడే అంటారు అది మందిరమే. ద్వయస్తంభం వేస్తేనే ఆరోగ్య రోజు పుచ్చ పూజ చేయాలి. ఇది మనం ఇష్టమైన రోజు ఉండిపోతాం దేవతాప్యోన్నమేవతాప్యోన్నమేష్టకండే దృశ్యమాసీత మూలేదా బ్రహ్మ దేవాతృ అయ్యారేవాతృ.